గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. 10th తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఎటువంటి కెరీర్ అయితే ఆప్ట్ చేసుకోవచ్చు, 7th, 8th, 9th and 10th చదువుతున్నప్పుడే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, తదితర విషయాలను ప్రముఖ విద్యావేత్త బ్రిటిష్ లైబ్రరీ ఫార్మర్ హెడ్ సుధాకర్ గౌడ్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి వెల్కమ్ సార్. ఇప్పుడు స్టూడెంట్స్కి 7, 8, 9, 10 ఈ తరగతుల్లోనే సరైన స్టెప్స్ తీసుకోవాలంటే సరైన వాళ్ళు గైడెన్స్ కానీ ఇస్తే వాళ్ళు మంచి ఒక ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉందని మీరు తెలియజేస్తున్నారు, దాని గురించి మా యొక్క ప్రేక్షకులు తెలియజేయండి. ఓకే, కెరియర్ ప్లానింగ్ వాళ్ళ యొక్క హెల్త్ కానీ తర్వాత ఒక అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా 7th to 10th అనేది వెరీ ఫౌండేషన్ ఇయర్స్ అన్నమాట. సో ఈ 4 సంవత్సరాలు వాళ్ళని సరిగా గైడ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క నైపుణ్యాలను తెలుసుకుంటూ పనిచేసుకుంటూ పోతే ఇది వాళ్ళకు చక్కగా ఒక ఫౌండేషన్ ఇయర్స్ లాగా పనిచేస్తాయన్నమాట. కాబట్టి ఇది పిల్లలకు 7th, 8th, 9th, 10th అనేది ఈ యొక్క ఇంపార్టెంట్ ఇయర్స్, దీనితో గైడెన్స్ ఇస్తే వాళ్ళు 10th తర్వాత మామూలుగా ఇలా ప్లాన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు సాధారణంగా మనం డిగ్రీ తర్వాత కానీ పీజీల తర్వాత కానీ ఉద్యోగ వేటలో పడుతూ ఉంటారు అందరూ. ఇప్పుడు 7, 8, 9, 10 తరగతుల్లో ఎవరైతే ఉన్నారో వారు అక్కడి నుంచే, అంటే ఆ క్రమం నుంచే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ లేదా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్, అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు ఒక కెరీర్కి చేరుకుంటారని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ చిన్నపిల్లల్లో ఇప్పుడు మనకి లోయర్ క్లాస్లో ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకి గోల్స్ అంటూ మనం ఇప్పుడే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 7, 8, 9, 10 ఆ 4 తరగతులకు సంబంధించిన కీలకతర అంటే కీలకమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎటువంటి గోల్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పీరియడ్లో? బేసిక్గా ఏంటంటే పేరెంట్స్, ఇది బేసిక్గా ఏమో ఈ 7th to 10th వరకు పేరెంట్స్, టీచర్స్, తర్వాత పిల్లల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఈ 7th, 8th, 10th ఒక గోల్ సెట్టింగ్ అంటే వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి, నేను 10th తర్వాత ఏం చేయబోతున్నాను అంటే. వాడికి దాదాపు దీంట్లో 3 రకాల గోల్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ గోల్ అంటే అట్లీస్ట్ ఆఫ్టర్ 10th and 12th తర్వాత. మీడియం టర్మ్ గోల్ అంటే బిట్వీన్ నేనో 7th to 8th. ఇమ్మీడియట్ గోల్స్ అంటే వాడు 7th ఏం చేయాలి. ఈ యొక్క 3 స్టేజ్ల యొక్క గోల్స్ వాళ్ళు సెట్ చేసుకుంటే పేరెంట్స్ హెల్ప్తోని, బికాజ్ పేరెంట్స్ పిల్లలు దాదాపు 15 to 18 గంటలు ఇంట్లో ఉంటారు. పేరెంట్స్ వాళ్ళ యొక్క ప్రతి మూవ్ వాళ్ళకి తెలుస్తుంది, వాడికి దేంట్లో ఆసక్తి ఉంది, మ్యూజిక్లో ఉందా, మ్యాథమెటిక్స్లో ఉందా, లేకపోతే స్పోర్ట్స్లో ఉందా. వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే వీడి యొక్క నైపుణ్యం ఏందని వాళ్ళకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి ఒత్తిడికి కానీ మిగతా వాటికి అవకాశం ఉండదు. ఇప్పుడేం చేస్తున్నారు, వారిని వెంటనే ఎల్కేజీ పంపించి తర్వాత ఒక 5th క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ అంటూ, వితౌట్ వాడి యొక్క నైపుణ్యం, వాడి యొక్క ఇంట్రెస్ట్ లేకుండా వాడిని కంపల్సరీగా కోచింగ్ పంపుతున్నారు. సో ఇటువంటి పద్ధతులు మనకు సహకరించవు లాంగ్ టర్మ్లో. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర 7th to 10th వరకు చాలా ముఖ్యమైనది. తర్వాత టీచర్స్ను కూడా కన్సల్ట్ చేయాలి. తర్వాత పిల్లవాడి యొక్క ఇష్టం అయిష్టాలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి వీటన్ని నేపథ్యంలో పిల్లవాడికి ఒక 10th తర్వాత ఏం చేయాలని ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది, అందరూ కూడా 10th పోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని అడగడం అది సహజమైన పద్ధతి, మంచి పద్ధతి కాదు. కాబట్టి గోల్ సెట్టింగ్ అనేది లాంగ్ టర్మ్ గోల్ అంటే నీకు బిగ్ పిక్చర్ చూస్తావు వాట్ యూ వాంట్ టు డూ, మీడియం టర్మ్ గోల్ టు ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద లాంగ్ టర్మ్ గోల్, తర్వాత ఇమ్మీడియట్ గోల్ సెట్టింగ్. ఈ 3 రకాల గోల్స్ మనం సెట్ చేసుకుంటే ఇది బేసికలీ ఏంటంటే పర్సనల్ ప్లానింగ్, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే పిల్లవాడు స్ట్రెస్లో ఉండడు, పేరెంట్స్ స్ట్రెస్లో ఉండరు. సో ఇదంతా సాఫీగా జరిగిపోతుంది. తర్వాత ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మోటివేటింగ్ ఫ్యాక్టర్ కూడా పిల్లలకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ గోల్ సెట్టింగ్ అనేది. ఏమంటే ఇప్పుడు గోల్స్ సెట్టింగ్ గురించి అంటే ఇంకా పూర్తి స్థాయిలో మీరు చెప్పాల్సి ఉంటుంది. గోల్స్ సెట్టింగ్ అంటే ఇప్పుడు గోల్ సెట్టింగ్ అన్నది వారి యొక్క ఆసక్తులను ఏ విధంగా గమనించాలంటే గోల్ సెట్టింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులు, అంటే ఫస్ట్ మన తల్లిదండ్రులే ఉంటారు, ఆ తల్లిదండ్రులు వాళ్ళకి గోల్ సెట్టింగ్ చేసేటప్పుడు ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి? మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గోల్ సెట్టింగ్లో డ్రీమ్స్ అని కూడా ఉంటుంది. మనం కలాం గారు చాలా సార్లు చెప్పారు, పిల్లలు కలలు కనాలి, డ్రీమ్స్. డ్రీమ్ అనేది ఒక ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ గోల్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ గోల్. ఐ వాంట్ టు బికమ్ ఏ యూనో సర్జికల్
స్పెషలిస్ట్. దట్ ఇస్ అ లాంగ్ టర్మ్ గోల్. సో దట్స్ అ డ్రీమ్ ఆల్సో. బట్ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద డ్రీమ్, వాట్ ఐ షుడ్ డూ? పిల్లవాడు, తర్వాత తల్లిదండ్రులు, వీళ్ళు దాన్ని అచీవ్ చేయడానికి వీళ్ళు ఏం చేయాలి? కాబట్టి వాళ్ళ యొక్క ఆసక్తులు, సే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్లో ఒక అబ్బాయి, వాడు ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కావాలి. సో వాడేం చేస్తారు, వాళ్ళు సెవెంత్ క్లాస్లో వారి యొక్క మార్క్స్ అల్టిమేట్లీ మనకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెవెంత్లో చూస్తారు వాటికి మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. తర్వాత ఒకవేళ మంచికి వస్తే వెదర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద సేమ్ ట్రెండ్ ఇన్ ఎయిత్. ఎయిత్లో రాకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వాటికి వార్నింగ్ ఇస్తారు, బాబు లుక్, నువ్వు యు వాంట్ టు బికమ్ దిస్ బట్ యు ఆర్ నాట్ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్, సో యు హావ్ గాట్ అనదర్ 2 ఇయర్స్ టు రెక్టిఫై అండ్ ఇంప్రూవ్ ఇన్ మ్యాథమెటిక్స్. నైన్త్కు వెళ్తాడు, అక్కడ కూడా ఇంప్రూవ్ కాలేదనుకోండి, దెన్ ఐ హావ్ టు డిసైడ్ యువర్ ఓకే, యూ వాంట్ టు అస్పైర్ యువర్ ఆస్పిరేషన్ టు బికమ్ ఎ గుడ్ స్ట్రక్చరల్ ఇంజనీర్, బట్ అన్ఫార్చునేట్లీ మీకు ఆ నైపుణ్యం లేదు కాబట్టి నువ్వు వేరే సబ్జెక్టులకు వెళ్ళు. వాడు ఈ మైట్ బి గుడ్ అట్ ఇన్ ఇంగ్లీష్, ఈ మైట్ బి గుడ్ ఇన్ సోషల్ సైన్సెస్ ఆర్ బయోలాజికల్ సైన్సెస్. కాబట్టి వీడి యొక్క మార్క్స్ ట్రెండ్స్ని బట్టి, వీళ్ళ యొక్క అబ్జర్వేషన్ని బట్టి ఆ పిల్లవాడిది నైపుణ్యం కానీ వాడిని ఇంట్రెస్ట్ కానీ మనం కనుక్కుంటాం అన్నమాట. సో ఇది ఒక ట్రాక్ రికార్డ్ లాగా మనకు రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ, టీచర్స్ యొక్క అడ్వైస్ తీసుకుంటూ, వాడి యొక్క మార్క్స్ షీట్స్ ఎట్లా ఉంది, సెవెంత్ ఎట్లా ఉంది, ఎయిత్ ఎట్లా ఉంది, నైన్త్ ఎట్లా ఉంది, టెన్త్ ఎట్లా ఉంది, సో ఈ 4 ఏళ్ళు కూడా మనకు ఒక కరెక్షన్ మెకానిజం కూడా అవసరమవుతుంది. ఓకే, నేను ఐ వాంట్ బికమ్ ఎ గుడ్ సర్జన్, సో వెదర్ ఈజ్ ఏబుల్ టు డూ దట్, వెదర్ టు బికమ్ మై సర్జన్ ఈజ్ మై ఆస్పిరేషన్, బట్ నాకు సరి అయిన అప్టిట్యూడ్ ఉందా దానికి? యాప్టిట్యూడ్ లేకుంటే రెండు మ్యాచ్ కావాలి కదా, ఆస్పిరేషను తర్వాత యాటిట్యూడ్ రెండు మ్యాచ్ అయితేనే యూ కెన్ అచీవ్ ద గోల్. గోల్ సెట్టింగ్ చేసుకోవచ్చు మనం, బట్ ఇట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే సెల్ఫ్ అసెస్మెంట్ కూడా ఉంటుంది పిల్లవాడికి. ఓ, ఐఎమ్ సెట్టింగ్ దిస్ గోల్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ ఇట్, ఇఫ్ ఐఎమ్ పర్ఫామ్ దిల్ ఈ విల్ మోటివేట్ ఫర్దర్. సో ఈ ప్రాసెస్లో వాడికి తన సొంత స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా తెలిసిపోతుంది అబ్బాయికి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పిల్లవాడికి. సో ఈ ప్రాసెస్ 4 ఏళ్ళలో వాళ్ళు కరెక్షన్ మెకానిజం చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇంగ్లీష్లో పూర్ ఉన్నాను, నాకు ఒక 3 సంవత్సరాల టైం ఉంది, సెవెంత్లో బాగా చేయాలంటే నేను ఎయిత్లో ఇంప్రూవ్ దట్, ఎయిత్లో చేయాలంటే నైన్త్లో ఇంప్రూవ్ చేయాలి. సో ఈ 4 ఏళ్ల కాలంలో ఇది చాలా గోల్డెన్ పీరియడ్ అన్నమాట, కరెక్షన్ మెకానిజం, వాటి యొక్క అండర్స్టాండింగు, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తెలుసుకోవడం. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యూ కెన్ చేంజ్ ద గోల్ ఆల్సో. సపోజ్ ఇనిషియలీ ఐ సెడ్ ఐ వాంట్ టు బికమ్ గుడ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ బట్ మై యాప్టిట్యూడ్ షోస్ ఐఎమ్ నాట్ రియలీ ఫర్ దట్, దెన్ ఐ విల్ చేంజ్ మై గోల్ టు సంథింగ్ ఎల్స్. సో గోల్ సెట్టింగ్ అనేది నీ యొక్క కరెక్షనల్ మెకానిజం, నీ యొక్క ప్రాపర్ ప్లానింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్ ప్లానింగ్ అనమాట. అదేంది, బేసికలీ నీ మోటివేషన్ చేయడానికి, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో అది అది ముఖ్యం. అంటే ఇప్పుడు మనకి 10th క్లాస్ కానీ, లేదా డిగ్రీ తర్వాత కానీ, ఇప్పుడు సివిల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎంసెట్ కానీ, లేకపోతే ఇప్పుడు మిగతా సెట్స్ వస్తున్నాయి, అయితే ఇప్పుడు ఆ సెట్స్ కానీ లేదా ఆ యొక్క ఎంట్రన్స్లు కానీ పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి లోయర్ క్లాస్ నుంచే వాళ్ళు సిద్ధం కావాలని చెప్పేసి ఇప్పుడు అది పోటీ పరీక్షలది ఇప్పుడు ఉన్న ట్రెండ్, అది మన దేశంలో ఎక్కడ లేదండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నంత పోటీతత్వము, వాడు పుట్టిందే ఎంసెట్ రాయడానికి, వాడు పుట్టిందే ఈ సెట్ రాయడానికి అని జన తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. మనకు వేరే రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు తమిళనాడు ఉంది, మిగతా ఇంత ఈ పరిస్థితి లేదు. వాడు పుట్టిందే సెట్ రాయడానికి అని అటువంటి పరిస్థితి అంటే చాలా దారుణమైన విషయం. కాబట్టి పిల్లల్ని మీరు చూస్తే కూడా వాళ్ళు మెకానికల్గా పోతున్నారే కానీ క్రియేటివిటీ, తర్వాత ఒరిజినాలిటీ అనేది లేదు. మనకు చాలామంది చెప్పారు, ఇంత నాకు ఫ్రెండ్స్ ఇన్న మద్రాస్ ఐఐటీలో తెలుగు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారో, వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే దే ఆర్ హాఫ్ డెడ్, బికాజ్ అక్కడ ఉండే సిస్టము, తర్వాత కరికులం డిజైను, తర్వాత ఇవాల్యుయేషన్ డిఫరెంట్ ఉంటాయి. కానీ మన దగ్గర వీడు ఎంసెట్ వాళ్ళనే వీడు మొత్తం లైఫ్ అంతా అయిపోతుంది. చిన్నప్పటి నుంచి 5th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకొని ఎంసెట్ రాసి అంతలోపట్న వాడి లైఫ్ ఈజ్ అవుట్. వెన్ దే గో టు ఐఐటీస్ దే ఆల్సో ఫేస్ ద డిఫరెంట్ అదర్ పీపుల్. వై ఐఐటీస్లో మన వాళ్ళు ఎందుకు టాప్ చేయడం లేదు? వై దే ఆర్ నాట్ డిస్కవరింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ గ్రేట్? ఇంతమందిని చూస్తున్నాము, ఎక్సెప్షనల్ కేసెస్, కానీ మన దగ్గర అంత ఇదేం లేదు కదా ఒరిజినాలిటీ చెప్పడం. కాబట్టి ఒరిజినాలిటీని, క్రియేటివిటీని తీసుకురావడం ఒకటి,
తర్వాత ఈ బట్టి కొట్టి ఈ ఎగ్జామ్స్ రాయడం ఒకటి. సో ఆ పద్ధతిని అనుకుంటా ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు 2 లక్షలు 3 లక్షల సీట్లు ఉంటాయి ఇంజనీరింగ్ సీట్లు, దానికి అప్లై చేసే వాళ్ళు 2 లక్షలే. ఇది చాలా విచిత్రమైన విషయం, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ లేనప్పుడు నీకు సప్లై ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఆటోమేటిక్గా ఇట్ నలిఫైస్ ద యూనో మార్కెట్ ప్రిన్సిపల్. కాబట్టి ఈ యొక్క బలవంతము సెట్లు మనం ఏవైతే రాస్తున్నామో మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, అది ఆర్టిఫిషియల్ క్రియేషన్. నన్ను పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి, ఇది ఆర్టిఫిషియల్ క్రియేషన్, ఇట్ హ్యాస్ టు బి డెమాలిష్డ్ అండ్ ఇట్ విల్ డెమాలిష్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ట్రెండ్ ఉంది, మనకు ఇంజనీరింగ్ సీట్లు అప్లై చేయడము తర్వాత ఖాళీ ఉండడము చాలా చూస్తూనే ఉన్నాం. కాబట్టి రాను జనాలకు నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళకి జాబ్స్ లేవు కదా, స్కిల్ ఎక్కడుంది? స్కిల్ అంటే దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ టు ప్రాక్టీస్. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, స్కిల్ ఈజ్ డిఫరెంట్. నాకు సర్జరీ గురించి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ నాకు ప్రాక్టీస్ లేకుండా నేను ఐ కాంట్ డూ సర్జరీ కదా. సో సర్జరీ అనేది ఒక స్కిల్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వాడు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడము, తర్వాత ఒక సర్క్యూట్ తయారు చేయడము, అది ఒక స్కిల్. అది నాలెడ్జ్ ఉండొచ్చు, స్కిల్ లేకుంటే లాభం లేదు కదా. కాబట్టి ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే ఎంతమందికి వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు? నాస్కాము, తర్వాత వీళ్ళు వాళ్ళందరూ కూడా అంటారు వీళ్ళు ఓన్లీ 10% ఆర్ ఎంప్లాయబుల్. సో దానికి ఒక విద్యార్థులే కాదు, ఈ వ్యవస్థ మొత్తం కూడా రెస్పాన్సిబులే. గవర్నమెంటు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సు, పేరెంట్సు, చివరిగా విద్యార్థులు. కాబట్టి ఈ బ్లేమ్ అంతా కూడా మన గవర్నమెంట్, మన ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు స్టూడెంట్కి సంబంధించి ఒక రోల్ని సెట్ చేసేటప్పుడు పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, అట్లాగే ఆ యొక్క విద్యార్థి కానీ ఎలాంటి పాత్ర ఉంటుంది? ఎలాంటి అంటే వాళ్ళ యొక్క రోల్స్ యొక్క సిగ్నిఫికెంట్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ది, టీచర్స్ది, అలాగే చిల్డ్రన్స్ది. ఇంతకుముందు చెప్పినట్లు మనము 7th to 10th అనేది ఫార్మేటివ్ ఇయర్స్. ఆ పిల్లవాళ్లకు గైడెన్స్ ఇస్తే వాళ్ళు సరైన మార్గంలో వెళ్తారు. కానీ ఇప్పుడు ఏంది, మనకు ప్రతిరోజు పిల్లవాడిని లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాని బుక్స్, వాడి యొక్క టెస్ట్లు, వాని యొక్క స్లిప్ టెస్టు, వాని యొక్క యూనిట్ టెస్ట్, ఇవన్నీ కూడా విద్యార్థి, యాక్చువల్గా బాలల హక్కుల సంఘం ప్రకారం వాళ్ళు శిక్షించబడుతున్నారు, వాళ్ళ హక్కులను హరిస్తున్నారు వీళ్ళంతా కూడా. అదే కాకుండా ఏంటంటే పిల్లలకు 7th to 10th కానీ, తర్వాత చిన్నప్పటి నుంచే కానీ వాళ్ళకు ఒక ఫిక్షన్, కథలు చదివించడం. కథలు చదవకుంటే నీకు క్రియేటివిటీ, తర్వాత ఒరిజినాలిటీ రాదు. నువ్వు బయోగ్రఫీస్ చదివించాలి. ఇప్పుడు నువ్వు బయోగ్రఫీ చదువుకుంటే నేను డ్రీమ్ ఎట్లా చేస్తాను? కలాం గారు అంటూ తరచుగా అంటారు, కళలు కనండి, కళలు ఎట్లా కంటారు? అటు తెలిస్తే కదా ఏమన్నా. కాబట్టి వాళ్ళు ఒక సైంటిస్ట్ బయోగ్రఫీయో, లేకపోతే ఒక పొలిటీషియన్ బయోగ్రఫీయో, లేకపోతే ఒక కవి యొక్క బయోగ్రఫీయో, ఈ బయోగ్రఫీ చదువుకుంటే నీకు విజన్ అని రాదు కదా. ఆ విజన్ రావాలి, తర్వాత ఒరిజినాలిటీ రావాలంటే పిల్లలతోని టెక్స్ట్ బుక్స్ కాకుండా, టెక్స్ట్ బుక్స్ కూడా ఇంపార్టెంట్ అకాడమిక్, బట్ సైడ్ బై సైడ్ వాళ్ళకు స్టోరీ బుక్స్ చదవాలి, బయోగ్రఫీ చదవాలి. సరే, ఇప్పుడు ఈ బయోగ్రఫీలు అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి, వాళ్ళకి అంటే ఆసక్తికరంగా కనిపించే ఇప్పుడు జీవితం, అంటే ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేదా సైంటిస్టులు కానీ, మరి అలాగే ఫిక్షన్స్ ఉన్నాయి, అంటే ఊహ కథలు అవి ఉన్నాయి. ఇవన్నీ చదివితే ఆ యొక్క పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అవి? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు గాంధీ బయోగ్రఫీ ఉంది, అది ఆటోబయోగ్రఫీ, మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్. అది ఎంతమంది చదివారు మన దగ్గర? టీచర్సే కానీ, పేరెంట్సే కానీ, చాలా ఇన్స్పైరింగ్ బుక్. గాంధీ ఈజ్ ద 19th century ఐకాన్ ఇన్ టర్మ్స్, యూనో, కొత్త చాలా బిగ్ రెవల్యూషన్ ఇన్ ద యూనో థాట్ ప్రాసెస్, యూనో, త్రూ నాన్ వైలెన్స్, యూనో, గెటింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది. సో అది ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఆయన మొత్తం ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్స్ అని చాలా బ్రహ్మాండమైన బుక్ రాశాడు. సో అటువంటిది యూనో ఇన్స్పైరింగ్. అట్నే మన బెర్ట్రాండ్ రస్సెల్ ఆటోబయోగ్రఫీ చాలా బ్రహ్మాండమైన బయోగ్రఫీ. ఇప్పుడు మీకు రామానుజం గారు ఉన్నారు. రామానుజం గారు ఈ డైట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 32, బట్ ఈ బికెమ్ ఎ వెరీ గ్రేట్ మ్యాథమెటిషియన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దే ఇన్వైటెడ్ హిమ్. కానీ ఆయన ఏంది, మిగతా ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్ మిగతా సబ్జెక్ట్స్లో పెద్దగా లేడు. కాబట్టి ఈ జాయిన్ ఇన్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ యాజ్ అ క్లర్క్. ఆ క్లర్క్ వండుకుంటూ దెన్ ఈ డెవలప్డ్ ఈక్వేషన్స్ అండ్ కరస్పాండింగ్ విత్ ద యూనివర్సిటీ ఇన్ ద యూకే.
వాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపడి ఆయన్ను లండన్కి పిలిపించుకున్నారు. సో ఈ యొక్క స్టోరీ అనేది చాలా ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ స్టోరీస్. ఇటువంటి స్టోరీస్ చదవకుంటే పిల్లలు ఎట్లా చేస్తారు చెప్పండి? ఐన్స్టీన్ కానీ, బెర్ట్రాండ్ రస్సెల్ కానీ, తర్వాత మహాత్మా గాంధీ కానీ, ఇటువంటి బయోగ్రఫీ, ఈవెన్ లేటెస్ట్గా మన అబ్దుల్ కలాం గారు, వారు కూడా ఏనో మరీ చిన్న తరగతి నుంచి వచ్చి ఒక సైంటిస్ట్గా ఏనో ఇస్రోలో పనిచేసి, తర్వాత డిఫెన్స్లో పనిచేసి, తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఎదిగాడు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయనకు తెలుసు ఆయన పడ్డ కష్టాలు ఏంటి చిన్నప్పటి నుంచి, తర్వాత ఎట్లా మోటివేట్ అయ్యాడు. సో దాట్ దే ఆర్ ద మోటివేషనల్ స్టోరీస్ మన పిల్లలకు కావాలి. వాళ్ళు చదవకుండా వాళ్ళు వాళ్ళు ఎట్లా దే కెన్ డ్రీమ్ అండ్ మేక్ గోల్ సెట్టింగ్ చెప్పండి. సో ఇది పేరెంట్స్ యొక్క మినిమమ్ రెస్పాన్సిబిలిటీ. అఫ్ కోర్స్ ఎంత మనం అర్బన్ ఏరియాస్లో చేస్తాము, కానీ స్కూళ్ళల్లో, పల్లెల్లో, రూరల్ ఏరియాలో అయితే ఇది టీచర్స్ ఎంకరేజ్ చేయాలి. ఇది పిల్లలకు ఫిక్షన్ చదివించడము, కంపల్సరీ ఒక లైబ్రరీ పీరియడ్ పెట్టడము ఉంది మన పాఠ్యాంశాల్లో, తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాయి, కానీ అవి జరగడం లేదు. అంటే దానిపైన సరైన మానిటరింగ్ లేదు, సరైన శ్రద్ధ లేదు టీచర్లకు. సో వీళ్ళందరినీ నేను టీచర్లనే బ్లేమ్ చేస్తాను. కాబట్టి ఎంటైర్ సొసైటీ మన సిస్టమ్ అట్లా తయారైంది. ఇప్పుడు మన కొత్త రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మనం అట్లీస్ట్ కనీసం మన కొత్త ప్రభుత్వం ఈ యొక్క పథకాలని, ఈ యొక్క ఉన్న వాటిని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తే అది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి పిల్లలు ఫిక్షను, నాన్ ఫిక్షను, బయోగ్రఫీసు ఈ ఏజ్లో చదవడం చాలా చాలా ముఖ్యమైన అంశం. అది ఉంటేనే వాళ్లకు యూనో విజన్ కానీ, డ్రీమ్స్ కానీ ఇవి చేయడానికి వస్తుంది. లేకపోతే ఎంతసేపు నువ్వు ఈ టెక్స్ట్ బుక్స్ పట్టుకొని ఇదే అకాడమిక్ చేసుకుంటూ పోతే అది ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ యూనో క్రియేటివిటీ ఆర్ ఒరిజినాలిటీ. మీరు మీరు చెప్పండి ఎంతమంది తెలుగు వాళ్ళు సైంటిస్టులు అయ్యారు బయట? కాబట్టి ఇంకో స్టోరీ ఉంది కానీ ఇప్పుడు మనకు టైం లేదు. చైనాలో మావో ఎప్పుడైతే వచ్చాడో కల్చరల్ రెవల్యూషన్ అప్పుడు వాళ్ళు ఫిక్షన్ బ్యాన్ చేశారు. చైనా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇమిటేట్ చేసి టెక్నాలజీని, ప్రతి ఒక్క వస్తువుని తయారు చేస్తుంది, కానీ వాళ్ళ దగ్గర ఇన్నోవేషన్ అనేది కనబడతలేదు. కాబట్టి చైనీస్ గవర్నమెంట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక కమిటీని తయారు చేసి మన దగ్గర ఇన్నోవేషన్ ఎందుకు లేదు, మీరు పోయి బయట దేశాల్లో స్టడీ చేసిరండి అన్నారు. వాళ్ళు నాసాకి వెళితే యంగ్ సైంటిస్ట్ ఇంజనీర్స్ని అడిగారు, బాబు మీరు ఇట్లా చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే, సార్ మేము చిన్నప్పుడు చాలా సైన్స్ ఫిక్షన్ చదివేవాళ్ళం, ఐజాక్ అసిమోవ్ ఇటువంటి ఫిక్షన్ చదివితే మేము దెన్ వీ గాట్. సో వాళ్ళు మొత్తం తిరిగి చైనాకు వచ్చినాక వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్, చైనీస్ గవర్నమెంట్కు, మనము పిల్లలకు సైన్స్ ఫిక్షను, మిగతా ఫిక్షను చదివించలేదు, మనం బ్యాన్ చేసాం కాబట్టి వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరగడం లేదు, కాబట్టి మనం ఫిక్షన్ అగైన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో చైనా 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ స్కూల్ కరికంలో ఫిక్షన్ కూడా ఒక భాగము, అంతకుముందు అది ఉండేది కాదు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు ఈ విషయం అనేది. సో ఈ ఫిక్షన్ తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్, అంటే మానసిక ఉత్సాహానికి, మానసిక వికాసానికి కూడా పుస్తకాలు అనేవి చాలా ఉపకరిస్తాయని అంటారు. డెఫినెట్గా రీడింగ్ ఈజ్ అ ప్లెజర్. నాకు చెప్పండి మీరు ఒక రూమ్లో వేసి తాళం వేసి ఒక 10 పుస్తకాలు ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు, ఐ హావ్ నో ప్రాబ్లం. మనం జనాలు అంటారు అయ్యో ఎట్లా టైం స్పెండ్ చేయాలి ఎట్లా కానీ, బట్ లైక్ మీ దర్ ఆర్ సో మెనీ పీపుల్. కానీ ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది కాలేజీకి వెళ్ళాక రాదు, అది స్కూల్ నుంచే వస్తుంది. వాడికి ఎక్స్పోజ్ ఉంటే మనలో పాటు ఎంతమంది మహాభారతం చదివామండి, మనం అందరం హిందువులు, హిందూ రాష్ట్రం, హిందూ దేశం, మహాభారతంలో చాలా ఉన్నాయి నేర్చుకునేటివి. స్ట్రాటజీ ఉంది, నీకు ఫిక్షన్ ఉంది, నీకు ఎంటర్టైన్మెంట్ ఉంది, మహాభారతంలో, రామాయణంలో ఉంది. ఇవి మనం పిల్లలకి ఎందుకు చెప్పడం లేదు? ఏదో టీవీ సీరియల్ వస్తుంది ఒకటి చూస్తున్నాం కానీ అంతకు తప్పితే కానీ సీరియస్గా మనం మహాభారతం చదివామా? ఎప్పుడన్నా రామాయణం చదివామా? రాజగోపాల్ గారు మంచి, రాజగోపాలచారి గారు 2 బుక్స్ రాశారు, ఒకటి మహాభారత, ఒకటి రామాయణ. ఇట్ ఈస్ మెంట్ ఫర్ చిల్డ్రన్. కానీ ఎంతమంది చిల్డ్రన్ మనం పేరెంట్స్ చదివిస్తున్నారు చెప్పండి? ఎంతసేపు ఇది ఎంసెట్కు పనికొస్తుందా ఈ బుక్కు, లేకపోతే ఇది ఒలింపియాడ్కి పనికొస్తుందా? అంతేగాని వాడి యొక్క మనోవికాసానికి చదివితే వాడికి ఆనందం. రీడింగ్ ఈజ్ అ ప్లెజర్. అది లేకుండా ఇంతసేపు ఇంత మానం ఇదే అంటే పిల్లలు, దర్ బ్రెయిన్ ఈజ్ డెడ్. బ్రెయిన్ కెనాట్ గో బియాండ్ యునో సర్టన్ థింగ్స్. ఇది మగ్గింగ్ ఇది రాటన్ కొట్టి ఎంసెట్ పాస్ అయినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ద లైఫ్ ఆఫ్ ద యునో గోల్ ఆఫ్ ద లైఫ్. గోల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్.
యూ వాంట్ టు బికమ్ గుడ్ సిటిజన్, యూ వాంట్ టు బికమ్ గుడ్ యునో సమారిటేరియన్, హెల్ప్ఫుల్ టు ద సొసైటీ. దీస్ ఆర్ ద ఫండమెంటల్ గోల్స్, నాట్ జస్ట్ బికమింగ్ యూనో ఇంజనీర్ అండ్ గోయింగ్ టు అమెరికా మేకింగ్ సమ్ డాలర్స్ అండ్ కమింగ్ బ్యాక్ అండ్ కన్స్ట్రక్టింగ్. దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఇమాజినేషన్ అన్న విషయంలో మనం హ్యారీ పాటర్ అని ఒక బుక్ తీసుకోవచ్చు, ప్రపంచ స్థాయిలో మొత్తం అంతా హ్యారీ పాటర్కి, అంటే దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కోసం మొత్తం మంచిగా రాస్తారని చెప్పేస్తుంది. అటువంటి సాహిత్యం, అటువంటి అది కూడా అంటే ఆ యొక్క క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో, సృజనాత్మకత, అది కూడా పిల్లల యొక్క భవిష్యత్తుకి పనిచేస్తుంది. డెఫినెట్లీ నేను చైనా ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా మీకు. తర్వాత ఇప్పుడు హ్యారీ పాటర్ అది పెద్ద సృష్టి యూరోప్లో. యూరోప్లో మనకు ఉన్నంత, మన మహాభారతంలో రామాయణంలో ఉన్నంత ఫిక్షను, తర్వాత మన విఠలాచార్య గారి సినిమాలు అంటే మన పిల్లలకు తెలియదు ఇప్పుడు, దాంట్లో బ్రహ్మాండంగా చూపించేవాళ్ళం. సో ఇది యూరోపియన్ కాంటెక్స్ట్లో కొత్తది, మనకు పెద్ద అంత ఇదేం కాదు. అయ్యో ఇవన్నీ మన దాంట్లో ఉన్నాయి కదా మహాభారతంలో రామాయణంలో, కానీ మనం అది ఎక్స్ప్లోయిట్ చేసి మన పిల్లలకు చేయించలేకపోయాం. మన పిల్లలు కూడా హ్యారీ పాటర్ చదువుతున్నారు కాబట్టి అయితే హ్యారీ పాటర్ అనేది పెద్ద రెవల్యూషన్స్ అంటే సైన్స్ ఫిక్షన్ కానీ దీంట్లో, ఎందుకంటే వాళ్ళ ఇమాజినేషన్ క్రియేట్ చేస్తే పిల్లలు దే ఎంజాయ్. ఈవెన్ ఇఫ్ యూ సీ ద టీవీ కార్టూన్ వస్తున్నప్పుడు లారెన్ హార్డీ, ఈవెన్ చాప్లిన్ దే ఎంజాయ్ చాప్లిన్. సో పిల్లలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. చదవడం మనం నేర్పించడం అనేది మనం చిన్నప్పటి నుంచి స్టార్ట్ కావాలి. కాలేజ్కి వచ్చినాక మనం చదువురా అంటే అది బుక్ రీడింగ్ ఈజ్ ఎ హ్యాబిట్. యు ఆర్ సేయింగ్ దట్ బుక్ రీడింగ్ హ్యాస్ టు బి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ యూనో స్కూల్ ఏజ్. ఓకే, నేను చదవాలంటే, పిల్లలు చదవాలంటే నేను కూడా వాళ్ళతో పాటు చదవాలి. మీరు అమెరికా వెళ్ళండి, బ్రిటన్ వెళ్ళండి, చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళ లైబ్రరీస్కి వెళ్తారు, పిక్చర్ బుక్స్ ఉంటాయి, అట్లా స్టార్ట్ అవుతుంది వాళ్ళది. ఇప్పుడు అంతేకాదు మన ఎన్ఆర్ఐస్ సెటిల్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో మిగతా దేశాల్లో, వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. ఓకే సార్, ఇప్పుడు మనకంటే ఇప్పుడు మానసిక వికాసం గురించి పుస్తకాలు చదవాలని చెప్పారు, మరి శారీరక వికాసం అంటే ఇప్పుడు మనకు వచ్చే ఫిజికల్ యాక్టివిటీస్ ఎటువంటి ఉండాలి, వాటి గురించి చెప్పండి. ఇప్పుడు అదే, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద మెంటల్ యాక్టివిటీ. నేను యూనిసెఫ్లో ఉన్నప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేసాం మెదక్లో, అంటే ఆటల ద్వారా పిల్లల యొక్క మనోవికాసము, తర్వాత వాళ్ళ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేది మేము అక్కడ ప్రూవ్ చేసాం. సో దాని కరికులం డిజైన్ ఇప్పుడు, ఎందుకంటే టీచర్లు పాఠాలు క్లాసులో చెప్తుంటే చాలా బోరింగ్ ఉంటాయి, వన్ సైడెడ్. ఇట్ ఈస్ టీచర్ సెంటర్డ్ లెర్నింగ్, టీచింగ్ లెర్నింగ్, కానీ చైల్డ్ సెంటర్ లేదు కదా. మేము మా ప్రాజెక్ట్ ద్వారా మ్యాథమెటిక్స్ టీచ్ చేసాం గ్రౌండ్లో, ఇంగ్లీష్ టీచ్ చేసాము. కాబట్టి కరికులం డిజైన్ ఇంపార్టెంట్, తర్వాత మోటార్ యాక్టివిటీ. ఓకే సార్, ఫిజికల్ యాక్టివిటీ పాఠశాలలో కానీ ప్రతి అంటే వాళ్ళు చదివే ఎక్కడ విద్యాశాలలు కానీ ఏదైతే పాఠశాలలు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ప్లే గ్రౌండ్స్ అంటూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది అంటే ఫిజికల్ అంటే ఫిజికల్గా ఫిట్నెస్ కూడా ఉంటారు అని చెప్తారు. మరి చివరిగా మరో ప్రశ్న సార్, ఇప్పుడు లోయర్ క్లాసెస్ అంటూ ఉంటాయి, లోయర్ క్లాసెస్ అంటే మీరు చెప్పినట్లుగా 7, 8, 9, 10 ఈ క్లాసెస్ అంటే మిగతా క్లాసులు కూడా ఇంపార్టెంట్. నేను ఏంటంటే మైల్ స్టోన్ క్లాసెస్ మనం అంటే ఇంపోజ్ చేసుకున్నాం, ఫస్ట్ అక్కడి నుంచి తీసుకుందాం. ఈ లోయర్ క్లాసెస్లో అంటే ఇప్పుడు ఎలాంటి మెథడ్స్ ఇప్పుడు పిల్లల మీద అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు గైడెన్స్, కెరీర్ గైడెన్స్ అన్నారు, అంటే అత్యంత చిన్న అంటే చిన్న తరగతుల నుంచి లోయర్ క్లాసెస్ నుంచి స్టెప్స్ తీసుకోవాలని చెప్పారు, మెథడ్స్ అంటే ఏమైనా ఉన్నాయా, అవి కూలంకషంగా 2-3 ముక్కలు చెప్పండి. దీనికి మెథడ్స్ అంటే ఒకటి డెఫినెట్గా కరికులం బేస్డ్ ఒకటి, తర్వాత ఇండివిజువల్ బేస్డ్ లెర్నింగ్. ఇప్పుడు ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఓకే, దెర్ ఇస్ నో స్టాండర్డ్ మెథడాలజీ టు అడాప్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ డిఫరెంట్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. దాన్ని అర్థం చేసుకొని ఒక బ్రాడ్ మెథడాలజీలో మనం వాళ్ళ యొక్క అసెస్మెంట్ చేసుకుంటూ, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ తెచ్చుకుంటూ, తర్వాత వాళ్ళకు సరైన ఇన్పుట్స్, టైం స్పెండ్ చేయడం వాళ్ళతో, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా యూనో ఈవెన్ ఇట్ కెన్ స్టార్ట్ ఈవెన్ ఫ్రమ్ సెకండ్ క్లాస్. సెవెంత్, ఎయిత్ ఎందుకంటే, నైన్త్ ఎందుకు అంటాం అంటే ఇది క్రిటికల్ పీరియడ్, కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది స్టూడెంట్లో. కానీ అంతకు చిన్న తరగతుల్లో కూడా ఈ మెథడాలజీ పాటించవచ్చు మనం. ఓకే సార్, చాలా ఆసక్తికరమైన విషయాలని మా దక్కన్ టీవీ ప్రేక్షకులకు అందించి చూసాను ఉంచి ఉన్నారు సార్. అలాగే ఇప్పుడు మళ్ళీ వచ్చేవారిని టర్నింగ్ పాయింట్లో మరిన్ని విషయాలతోటి మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ.